కథ అనేది ఎప్పుడూ ఒక రోజులో పుట్టదు, దానికి కొన్ని రోజులు ట్రావెల్ చేయాలి. ఆ థాట్, ఫస్ట్ థాట్ అనేది పుడుతుంది. థాట్ ఎలా పుడుతుందంటే, అది ఒక్కొక్క కథ రచయితను బట్టి ఉంటుంది. అది ఒక్కొక్కటి స్టార్టింగ్ నుంచి పుట్టవచ్చు, ఒకటి మధ్యలో పుట్టవచ్చు. నాకు క్లైమాక్స్ దగ్గర నుంచి పుట్టింది థాట్. ఫస్ట్ నేను క్లైమాక్స్ అనుకున్నాను, దాని తర్వాత వెనక్కి వెళ్ళాను నేను రాసుకుంటూ. అది చాలా ప్రాసెస్, అంటే ఒక రోజు రెండు రోజులు కాదు, కొన్ని రోజులు కొన్ని నెలలు కావచ్చు, చాలా రోజులు. నాకు ఇప్పుడు అంత సన్నగడితే ఐడియా లేదు, కానీ కంపల్సరీ నెలలు అని చెప్తాను నేను. కథ మీద ట్రావెల్ అంటే ఇంక 24 అవర్స్ దాని గురించి ఆలోచించాను. వేరే పని చేసుకుంటున్నా కూడా నాకు మైండ్లో ఒక పక్కన ఇదే రన్ అవుతూ ఉండేది, కథ, ఈ స్క్రీన్ ప్లే, ఏంటి ఇక్కడ ఎవరు ఎంటర్ అవ్వాలి, ఇక్కడ వాళ్ళు ఎంటర్ అవ్వాలి. ఏం లేదండి, అది యాక్చువల్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంతే. ఇంకా దానికి ఇంకా అంత మించి కూడా దాని గురించి చెప్పలేను. ఇంతకుముందు చెప్పా కదా, ఎక్కడన్నా విన్నదా, నేను అనుభవించిందా, లేకుంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా కావచ్చు. చాలా ఉంటాయి, కొన్ని కల్పితాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. ఫైనల్గా చెప్పాలంటే మటుకు ఇది మటుకు బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అండి. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe. Subscribe to, do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.